ఆఫ్ ద రికార్డ్ చెప్పండి, నేను ఏది చెప్పినా అదంతా ఆన్ రికార్డ్. సో కాబట్టి ముఖ్యంగా పరిచయం చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. సో దీనికి ఈ ఆహ్వానానికి కల్పతరావు గారికి, ఆంజనేయుల గారికి, రవి గారికి, ఇతర ప్రెస్ క్లబ్ ఆర్గనైజర్స్కి, మెంబర్స్కి అందరికీ నా తరఫున ధన్యవాదాలు. నేను ఇప్పుడే ముంబై నుంచి వస్తున్నాను. ఈరోజు ఉదయం మహారాష్ట్ర హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల వాటి క్యాంపెయిన్ ఈరోజు సాయంత్రం కంప్లీట్ అవ్వబోతోంది. గతంలో అసెంబ్లీ ఎన్నికలు కనుక మనం చూసినట్లయితే గత 5 సంవత్సరాల్లో కూడా ఎన్నికల సమయంలో ఒక ఉత్కంఠ నెలకొనేది, ఏం జరగబోతోంది, ఎవరు గెలవబోతున్నారు అని. నేను గత 15 రోజుల్లో 3-4 సార్లు మహారాష్ట్ర వెళ్ళటం, అనేక మంది మిత్రుల్ని కలుసుకోవటం, ఈరోజు ఉదయం కూడా ఎయిర్పోర్ట్లో ఢిల్లీ వెళ్తున్నటువంటి క్యాంపెయిన్ చూసుకొని వెళ్తున్నటువంటి పత్రికా మిత్రుల్ని కలిశాను, ఎవరిలోనూ ఆసక్తి లేదు. గెలవటం ఖాయం. ఇక్కడ బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి మళ్ళీ వస్తుంది, మరి ఇక ఎన్ని సీట్లు వస్తాయన్నది అదొక ఓన్లీ టెక్నికాలిటీ మాత్రమే. ఆ రకమైనటువంటి పరిస్థితి రోజున, అండ్ మహారాష్ట్ర అంటే అదేదో భారతీయ జనతా పార్టీకి కంచుకోట అంటే కానే కాదు, 2014లో అధికారంలోకి రాకముందు మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడో శివసేనతో కలిపి ఒకసారి 90s ఒకసారి అధికారంలోకి వచ్చింది. సో అది మహారాష్ట్ర కంచుకోట కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ఎన్సిపి కూటమికి అది కంచుకోటలాగా ఉండే రాష్ట్రంలో ఈ రోజున ఎన్నికలు జరుగుతుంటే దానిలో ఫలితం ఎలా ఉండబోతోంది అన్న దానిపైన ఎవరికి అందరికీ తెలుసు ఏం ఫలితం రాబోతోందో. అది ఈ రకంగా రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎటువంటి పురోగతి సాధించింది అన్నదానికి ఇంతకంటే పెద్దగా ఏ ఉదాహరణ అక్కర్లేదు. హర్యానాలో 2014లో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిగా అధికారంలోకి వచ్చింది. అది అంతకుముందు హర్యానాలో ఎప్పుడు కూడా 2 అసెంబ్లీ స్థానాలు హర్యానాలో భారతీయ జనతా పార్టీ గెలవలేదు. అటువంటి రాష్ట్రం అంటే తనంత తాను పోటీ చేసి, ఎప్పుడో ఒకసారి బన్సీలాలతో కలిసి పోటీ చేసి ఏవేవో చేసాం జూనియర్ పార్ట్నర్గా, 2 అసెంబ్లీ స్థానాలు కూడా రావు, 2% ఓట్లు కూడా లేవు భారతీయ జనతా పార్టీకి 2014 ముందు వరకు. మరి అటువంటి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నదే కాకుండా ఈ రోజున మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుంది, దానిలో చర్చించే విషయం ఏమీ లేదు అన్న పరిస్థితి ఈ రోజున అక్కడే ఉన్నది. సో అది మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు కానివ్వండి, రకంగా అభివృద్ధి చేస్తూ మరి కొత్త రాజకీయాలు చూస్తే, కొత్త ఒరవడి చూపిస్తే ఏ రకంగా ఫలితాలు మరి ప్రజలు అందిస్తారు, ఏ రకంగా సమర్థన అందిస్తారు అన్నదానికి 2 రాష్ట్రాలే ఉదాహరణ. నేను పెద్దగా రాజకీయాలు మాట్లాడదు అనుకొని కూడా నేను రాజకీయాలతోనే ప్రారంభం చేశాను, బట్ ఎందుకంటే అది నేను ఇప్పుడే చూసి వస్తున్నటువంటి అనుభవం కనుక. సో కాబట్టి అటువంటి కొత్త ఒరవడి మరి మోడీ గారి హయాంలో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా విస్తరిస్తోంది, ఏ రకంగా మరి ప్రజల మన్ననల్ని పొందుతోంది, ఏ రకంగా వారి అభినందనలు పొందుతోంది అన్నదానికి ఉదాహరణ. సో తప్పనిసరిగా అటువంటి చమత్కారం ఇక్కడ కూడా చేయాలి అన్నదే మా ఉద్దేశం 2 తెలుగు రాష్ట్రాల్లో. అది తప్పనిసరిగా జరుగుతుంది అన్నది కూడా మా నమ్మకం. సో కాబట్టి దానికి తగ్గటువంటి కార్యాచరణ ఏ రకంగా ఉండాలి, ఎటువంటి కార్యక్రమాల్ని మేము చేపట్టాలి, ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలి అన్న దానిపైన తప్పనిసరిగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మా ప్రయత్నం చేస్తాం. నేను పత్రికారంగం, ఎందుకంటే 3 సంవత్సరాల పాటు నేను పార్టీలో చేరకముందు మరి హిందుస్థాన్ టైమ్స్కి చెందిన మింట్ అనే పత్రికలో పొలిటికల్ కాలం రాసేవాడిని, వారం వారం పొలిటికల్ కాలం, బాటమ్ లైన్ అనే పేరుతో. చాలా శ్రద్ధగా చాలామంది, అంటే పెద్ద సర్క్యులేషన్ ఉన్న పేపర్ అన్నప్పటికీ కానీ నా కాలం అంటే తప్పనిసరిగా రాజకీయ భవిష్యత్తు, రాజకీయ ఫ్యూచర్ ట్రెండ్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది రాస్తే చాలా ఆసక్తిగా చదివేవారు.
చాలా సందర్భాల్లో చెప్పినవి జరిగి అనుకున్నవి ప్రొజెక్ట్ చేసినవి జరిగేవి. సో ఆ రకంగానే నేను చెప్తున్నా, తెలుగు రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీకి ఏదైతే చాలామంది మిత్రులు మీడియా మిత్రులు కూడా అనుకుంటారో ఇది అసాధ్యం, మీకు మీరు ఇక్కడ ఇక్కడ నెగ్గటం కష్టం అని, నాకు తెలిసి అన్ని రాష్ట్రాల్లో మొట్టమొదటిగా మాకు సులభతరం కానున్నది ఆంధ్రప్రదేశ్. ఏదైతే మీరు దుర్లభం అనుకుంటున్నారో అటువంటి రాష్ట్రంలో తప్పనిసరిగా చాలా అద్భుతమైన ఫలితాలు తేగలం. ఈ రోజున అది కనిపించట్లేదు, నేను ఒప్పుకుంటాను. ఈ రోజున చూస్తే అది ఉందా అనిపించకపోవచ్చు, కానీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు జరుగుతుందో మీకు తెలిసే లోపలే అటువంటి ప్రభావం తప్పనిసరిగా ఇక్కడ కూడా చేయగలుగుతాం. సో ఎందుకంటే నేను మీడియా మిత్రులందరితో కలిశాను, కానీ ఈ రకంగా ఇది కనీసం ఈ డిస్కషన్ అయిన తర్వాత అయినా 1-to-1 అందరినీ కలిసి పరిచయాలు చేసుకుందాం. ఎందుకంటే చలపతిరావు గారు చెప్పినట్టుగా నేను చాలా సంవత్సరాలు రాష్ట్రానికి దూరంగా ఉన్నప్పటికీ ఇప్పుడు నేను ఢిల్లీలో కంటే ఎక్కువ సమయం ఆంధ్రాలోనే, దాదాపుగా ప్రతి వారం కూడా ఏదో ఒక జిల్లాకు వెళ్ళటమో ఏదో ఒక ప్రాంతంకి వెళ్ళటమో. ఢిల్లీలో నేను ఉన్నంతసేపు చేసేది ఆంధ్రప్రదేశ్ పనే, ఏ జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయి వాటిపైన స్టడీ చేయటం, వేరువేరు మంత్రిత్వ శాఖలతో మాట్లాడటం, పార్లమెంట్లో నేను ప్రస్తావించింది కూడా మరి దాదాపుగా 99% నేను ప్రస్తావించింది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయాలే. నేను నన్ను మా పార్టీ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించినప్పటికీ కూడా నేను ప్రతిసారి ప్రతి సెషన్లోనూ, రాబోయే సెషన్ వచ్చే నెలలో ప్రారంభం కాబోతోంది, దానిలో ఎటువంటి ప్రధాన సమస్యలపై మాట్లాడాలి. మొన్న ఇక్కడ పొగాకు రైతుల సమస్యల గురించి ప్రస్తావించాను, దానివలన కొంత ఊరట కూడా లభించింది రైతులకి. వారిపై వేసే పెనాల్టీని తగ్గించాలని ప్రయత్నం చేస్తే, తీసివేయాలని ప్రయత్నం చేస్తే తగ్గించడం జరిగింది. అలాగే ప్రకాశం జిల్లాలో వేరే రైతుల సమస్యలపై మొన్నే వెళ్ళి కలవటం జరిగింది. అలాగే అక్కడ మన శనగలకి సరైనటువంటి మద్దతు ధర లేదు, 3 సంవత్సరాలుగా అక్కడ స్టాక్ పెట్టుకొని కూర్చున్నారు రైతులు. సో దాన్ని ఏ రకంగా వారి సమస్యకు పరిష్కారం చేయాలి, దానిపైన తప్పనిసరిగా కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్తోనూ అలాగే పురుషోత్తం రూపాల గారితోనూ మాట్లాడటానికి వారికి ఆల్రెడీ నేను చెప్పుంచాను. అందరూ ఇప్పుడు ఎన్నికల కారణంగా కొంచెం బయట ఉన్నారు. సో ఢిల్లీకి వారు రాగానే తప్పనిసరిగా వారిపై మాట్లాడాలి. అలాగే పామ్ ఆయిల్ రైతు సమస్యలు, ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానమైనటువంటి ఒక పంట ఆయిల్ పామ్, రైతులకి సరైనటువంటి ఉన్నటువంటి కనీస మద్దతు ధర సరైనది కాదు. అలాగే తెలంగాణ రైతులు కూడా ఖమ్మం జిల్లా ఈ పక్క ప్రాంతాల వారు కూడా సమస్యలు చెప్పారు, వారి సమస్యలు కూడా మంత్రుల దగ్గరికి తీసుకువెళ్ళి సరైనటువంటి మద్దతు ధర లభించాలని చూస్తున్నాం. అలాగే మన అనంతపురం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతుల సమస్య, శ్రీకాకుళంలో సమస్య, ప్రజల సమస్య, వీలైనంత మా పరిధిలో కేవలం రాజకీయాలకే ప్రెస్ మీట్లకే పరిమితం కాకుండా ఆ రాజకీయాలని ప్రజలు ఎప్పటికీ సమర్థించరు. సో మన వంతు కృషి మనం ఏం చేస్తున్నాం రాష్ట్రానికి ప్రయోజనం చేయటానికి, అలాగే ప్రజలకు మంచి చేయటానికి పెండింగ్ ప్రాజెక్టులని, ప్రకాశం జిల్లాలో ఒక్క కేంద్ర సంస్థ రాలేదు, అలాగే శ్రీకాకుళం జిల్లాకు కూడా ఒక్క కేంద్ర సంస్థ రాలేదు, అనేక సంస్థలు రావటం జరిగింది, జాతీయ సంస్థలు. ఇంత భవిష్యత్ గత 70 సంవత్సరాల్లో జరగనటువంటి రానటువంటి సంస్థలు, ఏ రాష్ట్రానికి రాని సంస్థలు మన రాష్ట్రానికి వచ్చాయి. చాలా వరకు అవి ఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నవే, అయినప్పటికీ చేసి చూపించిన నిబద్ధత కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి ఉంది కదా. మరి అయినా కూడా దానిలో కొన్ని ప్రాంతాలకి, కొన్ని జిల్లాలకి ఇటువంటి సంస్థలు రాలేదు, వాటికి ఎలా ఈ సంస్థ తీసుకురావాలి. సో ఈ రకమైనటువంటి ప్రజా సమస్యలపైన పూర్తి స్థాయి ఒక నివేదికలాగా చేసి, మా అంతట మేమే, ఇది ఎవరో మాపై తెచ్చే ఒత్తిడి కాదు, మా అంతట మేమే ప్రజా సమస్యలు ఏమిటి, ఏ జిల్లాకు ఏ సమస్య ఉన్నది, కరువు సమస్య నుంచి అనంతపురంకు ఉన్నటువంటి ఈసారి వచ్చినటువంటి కరువు రాయలసీమ జిల్లాల్లో, అందులోనూ అనంతపురంలో చాలా 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 తీవ్రమైనటువంటిది, దానిలో మనం ఏ రకంగా కేంద్రం నుంచి సహాయం సాధించవచ్చు, ఏ రకంగా కేంద్రంలో కొత్త పథకాలు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుసుమ్ అనే ఒక పథకం ఉన్నది, ఆ పథకం కింద దాదాపుగా 35 లక్షల పంప్ సెట్స్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతోంది. అంటే సోలార్ పంప్ సెట్స్, సౌర విద్యుత్తుతో ఆ పంప్ సెట్స్ నడుస్తాయి, దానికి దాదాపుగా 90% సబ్సిడీ ఉంటుంది.
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 30%. సో రైతు పెట్టుకోవాల్సింది కేవలం 10%. సో దానిలో ఎక్కువ మన రాష్ట్రానికి ఎలా తీసుకురావాలి, అందులోనూ ఈ జిల్లాలకు ఎలా తీసుకురావాలి, ఏ జిల్లాలు అయితే వర్షాధారిత జిల్లాలు ఉన్నాయి, అనంతపురంలో ఉన్నంత సౌర్య ఎనర్జీ మీకు ఏ జిల్లాలోనే బహుశా దొరకదు. అక్కడ వాటర్ సమస్య ఉన్నది, కానీ సోలార్ ఎనర్జీ మాకు అవైలబిలిటీ ఉన్నది, వాటి ఫీజిబిలిటీ ఎలా ఉంది. సో ఇటువంటి ప్రధానమైనటువంటి ప్రజా సమస్యలు, రైతు సమస్యలు, అలాగే కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని చేపట్టింది, జల్ మిషన్, జల్ జీవన్ మిషన్ ప్రధాని అనౌన్స్ చేశారు. అది చాలా పెద్ద స్థాయిలో జరుగుతోంది, జల్ జీవన్ మిషన్. దాని కింద లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే 5 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా రాబోతున్నాయి. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలకి తాగునీరు అవైలబిలిటీ ఉండాలి. ప్రతి ఇంటికి, ఎలాగైతే మనం ప్రతి ఇంటికి బ్యాంక్ అకౌంట్, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం, ప్రతి ఇంటికి కరెంటు సౌకర్యం ఎలా గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ హయాంలో జరిగిందో, అంటే 11 కోట్ల టాయిలెట్ల నిర్మాణం జరిగింది. 38% నుంచి 99%కి మన రూరల్ శానిటేషన్ కవరేజ్ వెళ్ళింది, అది దృష్టి పెట్టితేనే సాధ్యమవుతుంది. అలాగే గ్యాస్ కనెక్షన్స్ 55% గృహాలకే ఇంతకుముందు గ్యాస్ కనెక్షన్ ఫెసిలిటీ ఉండేది 2014 వరకు, అది ఇప్పుడు 95% అయ్యింది. అలాగే రూరల్ రోడ్ కనెక్టివిటీ 55% గ్రామాలకు మాత్రమే పక్కా రోడ్ కనెక్టివిటీ ఉంటే అది దాదాపుగా 95%కి వెళ్ళింది. ఇవన్నీ కూడా ఒక పథకం ద్వారా చేస్తేనే సాధ్యమైనవి. అలాగే తాగునీరు ఎలా, ఏ రకంగా ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా పైప్ వాటర్ సప్లై ఎలా అందచేయాలి అన్నది ఒక పెద్ద, ఇది ఒక మహాయజ్ఞం, దాదాపుగా అసాధ్యమైనటువంటి కార్యక్రమం. దాన్ని కూడా చేపట్టి ఎక్కడైతే రెయిన్ వాటర్ డెఫిషియెంట్ జిల్లాలు ఉన్నాయో వాటన్నిటికీ ఎలా మనం వాటిలో వాటర్ రిసోర్సెస్ ఎలా పెంపొందించాలి అని ఒక పథకం ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో మన రాష్ట్రానికి, అందులోనూ కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉన్నదో, ఇటువంటి సమస్య ఉన్న చోట్ల ఇంకా అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. వాటిలో మన రాష్ట్రానికి అధిక మేలు జరిగేలా మనం ఎలా ప్రయత్నించాలి అన్న దానిపైన నేను అక్కడ మాట్లాడటం జరిగింది. అలాగే కుసుమ్ పథకం ఏదైతే చెప్పానో, సౌర విద్యుత్ కింద రాష్ట్రానికి ఎక్కువ రావాలని చెప్పి ఆర్కే సింగ్ గారిని కలవటం జరిగింది, మాట్లాడటం జరిగింది. ఇవన్నీ పెద్దగా మీడియాలో చర్చనీయాంశమైన అంశాలు కావు, మీడియా ఫోకస్ ఆ రోజు ఉన్నటువంటి ఇష్యూస్ మీదే ఉంటుంది. కానీ మా తప్పనిగా నేను చేసేటువంటి ప్రయత్నాల్లో దాదాపుగా 80% కంటే సమయం ఎక్కువ ఇటువంటి వాటి గురించి తెలుసుకోవటంలో, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళచ్చు అన్న ఒక గట్టి ప్రయత్నం అయితే మా తరఫు నుంచి చేస్తున్నాం. ఇక ఆర్థిక వ్యవస్థను చూస్తే వచ్చే 5 సంవత్సరాల్లో భారత ఆర్థిక ఎకానమీ సైజుని, అర్థవ్యవస్థ సైజుని దాన్ని $5 trillion వరకు తీసుకువెళ్ళాలి అన్నటువంటి ఒక దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇదేది మేము ఇచ్చినటువంటి ఎలక్షన్ స్లోగన్ కాదు, మేము ఎలక్షన్లు గెలిచాక కొత్త లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్ధారించుకొని, ప్రధాని నరేంద్ర మోదీ గారే చేసినటువంటి ఒక గొప్ప ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకొని ముందుకెళ్తోంది. $5 trillion ఎకానమీ చేయటం సాధ్యమేనా? ఇది చాలా కష్టతరం, కానీ కష్టతరాన్ని చేస్తేనే కదా మనం నిజంగా కొంత సాధించామని చెప్పేది. సో అందుకే గత 5 సంవత్సరాల్లో చూసినట్లయితే మీరు 2014 నుంచి 19 వరకు భారత ఎకానమీ సైజ్ ఏదైతే ఉందో అది $1 trillion పెరిగింది. 2014లో $1.7 trillion ఉన్నటువంటి భారత అర్థవ్యవస్థ 2018-19 సంవత్సరం నాటికి $2.7 trillion అయిందంటే 5 సంవత్సరాల్లో $1 trillion అర్థవ్యవస్థ, భారత ఎకానమీ ఎక్స్పాండ్ అయ్యింది. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి $1 trillion ఎకానమీ అవటానికి మనకు 60 సంవత్సరాలు పట్టింది. 60 సంవత్సరాలు పట్టినటువంటి ఆ పనిని
ఐదు సంవత్సరాల్లో మనం కష్టపడి చేస్తే అయ్యింది. ఇది ఇది ప్రభుత్వాలు చేస్తే కాలేదు, ప్రజలు చేస్తే దానికి సరైనటువంటి సరైన వ్యవస్థ నిర్మాణం చేయటమే ప్రభుత్వం చేసే పని. సో కాబట్టి ఆ $2.7 trillion ఎకానమీని $5 trillion ఎకానమీ చేయాలి అన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ మధ్య కాలంలో మనం చూసాం కార్పొరేట్ ట్యాక్స్ని 5% తగ్గించడం జరిగింది. ఇప్పుడు నా ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి 8% తగ్గించడం జరిగింది. ఈరోజు 22%కి మనం కుదించేసాం కార్పొరేట్ ట్యాక్స్ని. దీని ద్వారా కొత్త పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సో కాబట్టి కంటిన్యూస్గా అంటే కేవలం బడ్జెట్ సమయంలోనే ఆర్థిక నిర్ణయాలు చేయకుండా జరుగుతున్నటువంటి పరిణామాలని గ్రహించి ప్రపంచ స్థాయిలో జరుగుతున్నటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని మరి మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలి అన్న విధానాల్ని కంటిన్యూస్గా రూపొందిస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున మనం చూసాం ఇక్కడ ఆటోమొబైల్ సేల్స్ తగ్గిపోయాయి కదా, కార్ సేల్స్ తగ్గిపోయాయి కదా అని. అది కేవలం భారతదేశంలో జరిగినటువంటి పరిణామం కాదు, అది అంతర్జాతీయంగా వరల్డ్ ఎకానమీ 2017లో 3.8% పెరిగింది, 3.8% వరల్డ్ ఎకనామిక్ గ్రోత్. అది ఈ సంవత్సరం 3%కి తగ్గిపోతుంది. సో ఇంటర్నేషనల్లీ గ్లోబల్లీ కొంత నెగటివ్ ట్రెండ్స్ ఉండటం కారణంగా ఒక రకంగా యుఎస్ చైనా మధ్య ఉన్నటువంటి ట్రేడ్ కాన్ఫ్లిక్ట్ ఒక ప్రధాన కారణమైతే అన్ని కారణాలు కలుపుకొని ప్రపంచ స్థాయిలోనే ఒక ఛాలెంజ్ లాగా ఏర్పడింది. దాని ఎఫెక్ట్ మన పైన కూడా తప్పనిసరిగా పడింది. అందుకే గత కొద్ది క్వార్టర్స్లో మనం చూసినట్లయితే ఆర్థిక అభివృద్ధి రేటు కొంత తగ్గింది. అయినా కూడా మరి సరైనటువంటి విధాన నిర్ణయాలు తీసుకొని మళ్ళీ భారతదేశ ఆర్థిక అభివృద్ధి ప్రపంచ దేశాలన్నిటికంటే ఈ రోజున కూడా మనం వీఆర్ స్టిల్ ద లార్జెస్ట్ గ్రోయింగ్ వరల్డ్ ఎకానమీ డిస్పైట్ ద రీసెంట్ డిక్లైన్. ఇది జరిగినా కూడా 6.1%లో కూడా వీఆర్ ద లార్జెస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లార్జ్ ఎకానమీ. కానీ దాన్ని ఏ రకంగా 8%కి తీసుకువెళ్ళాలి, 9%కి తీసుకువెళ్ళాలి అన్న కారణంగా ఈ రోజున పెద్ద పెద్ద విధాన నిర్ణయాలు చేయటం జరిగింది. సో కాబట్టి అలాగే ఆర్టికల్ 370 నిర్మూలన దాన్ని తీసివేయటం జరుగుతుంది అని నాకు తెలిసి ఎవ్వరూ ఊహించటానికి కూడా సాహసించలేదు. ఒక రకంగా పార్లమెంట్లో ఆ నిర్ణయం తెలియజేసినప్పుడు ఆ రాజ్యసభలోనే మేము ఉన్నటువంటి సభ్యుడిగా ఉన్న సభలోనే రాజ్యసభలోనే ప్రవేశపెట్టినప్పుడు అమిత్ షా గారు మరి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేతల వారి ముఖాల్లో అయితే అసలు కంప్లీట్ ఆశ్చర్యం, షాక్. గులాం నబీ ఆజాద్ ప్రతిపక్ష నేత, అక్కడ భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రతిపక్ష నేత. మరి గులాం నబీ ఆజాద్ ఆయన జమ్మూ వాసి, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. అసలు వాళ్ళు కూడా ఎలా చేయటం సాధ్యమవుతుంది ఇది అన్న ఒక 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 అటువంటి నిర్ణయాలు చేయాలంటే ఒక సాహస పూరిత నాయకత్వమే అటువంటి నిర్ణయాలు చేయగలదు. అది చేయటమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని సమర్థించే విధంగా ఒకటి చేయటం, ఒకటి చేసిన దాన్ని మరి ఎందుకంటే దాన్ని అంతర్జాతీయ సమస్యలాగా చేయటానికి అనేక దేశాలు పాకిస్తాన్ ప్రయత్నం చేసినప్పటికీ వాటి ప్రయత్నాలను వమ్ము చేస్తూ మరి అటువంటి గొప్ప నిర్ణయం చేసినటువంటి నాయకత్వం అంటే ఈ రోజున అందుకే మహారాష్ట్ర హర్యానాలో ఒక రకంగా ఫైట్ లేకపోవటానికి కారణం ఏంటంటే ఈ నాయకత్వానికి ఉన్నటువంటి విశ్వసనీయత మరి ఏ పార్టీకి ఏ నాయకత్వానికి లేదు. సో కాబట్టి ఈ రోజున నరేంద్ర మోదీ గారు ఎటువంటి అన్ని పోటీలని అధిగమించి ఇక మనమే ఇంకా ఏం చేయాలి, భారతదేశ పూర్వ వైభవాన్ని మరి ఏన్షియంట్ కాలంలో చూస్తే భారతదేశం వివర్ ద లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, బ్రిటిష్ రాకముందు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశ వ్యవస్థ. మనం క్షీణించి మరి
తర్వాత చాలా 2013-14 కూడా మనం ఫ్రజైల్ ఎకానమీ అని మనల్ని అభినందించాయి ప్రపంచ సంస్థలన్నీ. 11వ స్థానంలో ఉన్నాం, ఈరోజుకి 7వ స్థానానికి చేరాం. 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అయితే మనం ప్రపంచ స్థాయిలోనే 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థలాగా ఎదగటానికి ఆస్కారం ఉంది. అది 5 సంవత్సరాల్లో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించాలి అనేటువంటి ఒక దృక్పథంతో తపనతో మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది.